హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ లేవని చాలామంది అంటున్నారు ఒకసారి అన్స్టాల్ చేస్తే మళ్ళీ స్టా ఇన్స్టాల్ చేయండి వచ్చేస్తుంది సో ఇక్కడైతే ఈ రోచేసి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను బైక్ తీసుకున్నాను సో తీసుకొని కూడా టూ మంత్స్ అవుతుంది కాకపోతే పూజకు వెళ్ళినప్పుడు ఇంకా షూట్ చేసి చూపిద్దాము అనేసి అనుకొని ఇంతవరకు ఇంకా షూట్ చేయలేదు సో ఇక్కడైతే ఆ రోజు ఫ్రైడే రోజు అంటే మాకు బాగా నమ్మకం అక్కడ మా ఊరి దగ్గర దర్గా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మాత్రమే అంటే మాకు పెళ్ళైనా కానీ ఫస్ట్ ఏదైనా కూడా ఇంకా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది మాకు బాగా సెంటిమెంటల్ నమ్మకాలు ఉంటాయి కదా సో అలాగా కాకపోతే ఏంటంటే మేము అనుకోకుండా వెళ్ళాము వెళ్ళే వరకు చీకటి అయింది అంటే నెక్స్ట్ ఫ్రైడే వెళ్దాము అనుకున్న వాళ్ళము అది ముందు ఫ్రైడే వెళ్ళాల్సి వచ్చింది సో ఇక అట్లా అనేసి తినక కొంచెం హెల్త్ బాగాలేకుంటుండే సో అది కూడా ఏంటి ఎందుకు అనేది ముందు ముందు చెప్తాను సో ఇక్కడైతే ఇంకా బండి పూజ ఇంకా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అయ్యింది సో ఫ్రైడే రోజు ఫుల్ రష్ ఉంటుంది అక్కడ దర్గా దగ్గర సో చాలా మంది పబ్లిక్ వస్తారు అన్నట్టు సో మళ్ళీ కరోనా సిచ్యువేషన్ కదా అని అదొకటి ఆలోచించినాము కొంచెం పబ్లిక్ తగ్గిన తర్వాత దేవుడైతే ఎక్కడికి వెళ్ళాడు కదా అక్కడే ఉంటాడు కదా అని చిన్న నమ్మకంతో అంటే ఇట్లా అనిపించింది ఇక మంది రష్ ఉన్నప్పుడు ఎందుకు కొంచెం సాయంత్రం టైం అయితే కొంచెం ఫ్రీ అవుతుంది కొంచెం చల్లగా కూడా ఉంటుంది అక్కడ బాగా ఎండ బాగా కొడుతుంది మంది బాగా పబ్లిక్ ఉండడం వల్ల కూడా మస్తు ఇట్లా ఏమంటారులాగా చాలా అనిపిస్తుంది సో ఇంకా కాదే రోజు వెళ్ళాలనేసి ఇంకా ఈవినింగ్ వరకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా బండి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది స్లోగా సో బండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము అంటే మా ఇంటికి దగ్గరలోనే అక్కడ అన్నారం అనేసి సో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అన్నారం తెలిసి ఉంటే తోరూర్ అన్నారం సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఏప్రిల్ ఎయిత్ పండు బర్త్డే అన్నట్టు సో ఇంకా వాడి బర్త్డే కూడా సెలబ్రేషన్ చేద్దాము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదో ఒక ఆటంకంతో మామూలుగా సెలబ్రేషన్ చేస్తున్నాను సో ఈసారి కొంచెం మంచిగా చేద్దాం ఇంక అందరు అక్కడే ఉంటాం కదా అనేసి సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసాము ఏం లేదు ఇంటి ముందు కొంచెం అట్లా చిన్నగా డెకరేషన్ మేమే చేసుకున్నాము చేసిన తర్వాత ఇంకా అలాగా చిన్న కేక్ అనేది ఒక టూ కేజీస్ కూల్ కేక్ అనేది తీసుకొచ్చి అలా వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనేసి అట్లా బర్త్డే అనేది చిన్నగా సెలబ్రేట్ చేశాము కొంచెం వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి మళ్ళీ అందరు అక్కడే ఉంటారు కదా ఇంకా అక్కలు బావలు వాళ్ళందరూ మామయ్యలు ఇట్లా అందరు అక్కడే ఉన్నారు కదా అనేసి ఇక అక్కడే చేయడం వాడికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా కొంచెం వాడికి ఏమంటారు ఫస్ట్ ఇయర్ అమ్మవారు అయింది తర్వాత వచ్చేసి మా డాడీ బాలెడే తర్వాత వచ్చేసి మా అత్తమ్మ చనిపోయింది అలా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల వాడి బర్త్డే అనేది ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బ్రేకప్ బ్రేకప్ అట్లా అయిపోయింది సరే ఈ ఇయర్ అన్నా కొంచెం మంచిగా చేద్దాము అనేసి ఇలా చేస్తున్నాము

సో అను అనుకోలేదు అసలు వీడియో షూట్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోలేదు ఏదో పిల్లల దగ్గర వాళ్ళు వీడియోస్ తీసుకునే మళ్ళీ అన్ని గ్యాదర్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఆల్రెడీ కేక్ కటింగ్ అయిపోయిన వీడియోస్ కొన్ని ఉన్నాయి మళ్ళీ స్కూల్లో ఏంటంటే కొంచెం అందరికి ఇట్లా మనం యూట్యూబ్కి బ్లాగ్స్ ఇస్తాం కదా అలా తీయడానికి రాదు కదా సో ఇంకా ఫోటో యాంగిల్స్ కూడా వెరైటీ వెరైటీగా ఉండడంతో సరే కొన్ని కొన్ని క్లిప్స్ మంచిగా ఉన్నవి తీసి పెట్టిన ఇంకా పిల్లల ఫ్రెండ్స్ అందరూ ఇంకా వాళ్ళ ఫేస్ కే లూస్ కూడా ఎంత చెప్పినా వినరు కదా వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి యాష్ కలర్ టీషర్ట్ వచ్చేసి నరహరి ఇంకా తర్వాత వచ్చేసి లైన్స్ ఉన్న షర్ట్ మాలిక్ మరండో బావ కొడుకు బ్లూ కలర్ షర్ట్ వచ్చేసి మాలిక్ వాళ్ళ ఫ్రెండ్ సో ఇంకా పండు బబ్బి మీకు అందరికి తెలుసు సో అబ్బాయి అవుతాడు వీళ్ళకు అట్లా అనేసి బాగా ఎంజాయ్ చేస్తుందో సో అందరు ఇటు సైడ్ చైర్స్ వేసాము వేసిన తర్వాత అందరు ఇటు సైడ్ కూర్చున్నారు ఇటు సైడ్ అంతా మాకు ముందు ఖాళీ ప్లేస్ చాలానే ఉంటుంది చూసారు కదా ముందు వీడియోస్లో సో అలాగా చిన్న పార్టీ లాగా సెలబ్రేషన్ అలా అయిపోయింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించింది ఇంకా పిల్లల తర్వాత ఫొటోస్ దిగడం కేక్ పూసుకోవడం ఇంకా చిన్నపిల్లలు వచ్చారు కదా చాలామంది వాళ్ళకి అన్ని బిస్కెట్స్ చేయడము కేక్ చేయడము ఆ హడావిడిలో అది మేము ఉంటే వీళ్ళేమో కేక్ చూసారా మొత్తం ఇలాగా చిన్న చిన్న సంతోషాలు అవి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటాయి మనం ఒకసారి మిస్ అయితే సంవత్సరం అంతా అయ్యో చేయలేదు కదా చేయలేదు కదా అనే బాధలో ఉంటు అనిపిస్తుంది సో ఇక్కడ షరీఫ్ వచ్చేసి బ్లూ షర్టు మా పెద్ద కొడుకు అతను నమాజ్కి వెళ్ళిండు నమాజ్ టైం అయిందనేసి సో నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిండు వచ్చిన తర్వాత వీళ్ళు నలుగురు అన్నట్టు మా పిల్లలు సో అంటే మా ఆయన తరఫున పెద్ద బావ కొడుకు వచ్చేసి బ్లూ కలర్ టీ షర్ట్ ఆ లైన్స్ షర్ట్ వచ్చేసి రెండో బావ కొడుకు ఇంకా బ్లూ షర్ట్ వచ్చేసి బ్లాక్ షర్ట్ వచ్చేసి బబ్బీ మా పెద్ద సో అందరికంటే చిన్నవాడు మా ఫ్యామిలీ మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అండి ఒట్టి మా ఫ్యామిలీ వరకే ముగ్గురు అక్కలు బావలు మేము పిల్లలు అందరం కలిపి సో చాలా పెద్ద ఫ్యామిలీ అందరు ఉంటారు కదా అనేసి ఇక్కడ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఇక్కడ వచ్చేసి పండుగ రైట్ సైడ్ ఉంది మా మామయ్య లెఫ్ట్ సైడ్ స్వీట్ తినబెట్టేదేమో మా రెండో మామయ్య ఇటు పింక్ కలర్ షర్ట్ ఉంది మా చిన్న మామయ్య సో వీళ్ళు ముగ్గురు బ్రదర్సు ఓన్ బ్రదర్స్ సో వీళ్ళు వచ్చేసి మా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు ఉంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సో వీళ్ళిద్దరు వచ్చేసి మా పిల్లలు వీళ్ళు నలుగురు వచ్చేసి బావ పిల్లలు ఇంకా మా పిల్లలు మొత్తం ఇంకా అలా మెమొరీస్ అలా గుర్తు ఇక్కడ వచ్చేసి మాలిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు సో పిల్లలు హ్యాపీనెస్ అన్నీ ఇంకా అలా మెమొరీస్ లాగా ఉండిపోతాయి కదా అనేసి ఇంకా అన్నీ ఆ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర వీడియోస్ కూడా చాలాసేపు వీడియోస్ వాళ్ళు డ్యాన్స్లు వేయడము ఇంకా కేక్స్ పూసుకోవడము వీడియోస్ అన్నీ ఉండే కానీ అంటే యాంగిల్ మంచిగా రావట్లేదు కేక్ కటింగ్ చేసిన వీడియో కూడా మొత్తం బ్లర్ వచ్చింది సో అందుకని ఇంకా అది డిలీట్ చేసేసాము సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి సో ఎవరికైతే నా వీడియోస్ రావట్లేవో ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి సబ్స్క్రైబర్నే దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక వన్ వీడియో చూసేసి ఆ వీడియోకి ఒక లైక్ కొట్టండి అప్పుడు నెక్స్ట్ టైం నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ మీకు ఖచ్చితంగా వస్తాయి సో ఇక్కడ పండు ఎత్తుకున్న అబ్బాయి చూసారా చిన్న పండు పెద్ద పండులాగా పండు చిన్నప్పుడు సేమ్ అలాగే ఉండేది ఇంకా అంతకు డబల్ ఉండేది సో అతను వచ్చేసి మా చిన్నమామయ్య కొడుకు కొడుకు మా మర్ది వల్ల కొడుకు అన్నట్టు సో సే ఉంటాడు వాడు సో అందుకనే వాడు ఎత్తుకోగానే మీ హ్యాపీనెస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్